సిన్స్ టీవీ కరోనా అప్డేట్స్ అతి ముఖ్యమైన సమాచారం. ప్రతి ఒక్కరూ 1-10 సార్లు వినండి. ఇంట్లో పెద్దవాళ్ళకి, స్మార్ట్ ఫోన్ లేని వారికి, మీతో ఉండి చదువుకోని వారికి వివరంగా తెలియజేయండి. ఎందుకంటే కరోనా ఒకరికి వస్తే ఆ కుటుంబానికి వచ్చినట్టే. కనుక మిమ్మల్ని మీరు కాపాడుకోండి, మీ తోటి వారిని జాగ్రత్త చేయండి. చైనా వాళ్ళు జనవరి 23 నుంచి లాక్డౌన్లో 60 రోజుల పాటు ఇంట్లోనే ఉంటే కొత్త కేసులు రాకుండా ఆగాయి. దీనిని బట్టి మనం ఎన్ని రోజులు ఎంత జాగ్రత్తగా ఉండాలో ఒక్కసారి ఆలోచించండి. మాకేమీ రాదులే అనుకుంటే పొరపాటే. అల్లం, వెల్లుల్లి, హోమియో, పసుపు ఇవన్నీ కరోనా వైరస్ని చంపేసేవే అయితే ప్రపంచం అంతా ఎప్పుడో అవి వాడి వైరస్ని కంట్రోల్ చేసేవి. దయచేసి ఇలాంటివి నమ్మకండి, ఇంట్లోనే ఉండండి. ఇటలీలో 1000 మందికి 2.5 బెడ్స్ ఉంటేనే అంతమంది చనిపోయారు. మరి మన ఇండియాలో 1000 మందికి 0.5 బెడ్స్ మాత్రమే ఉన్నాయి. మన హాస్పిటల్ అంతంత మాత్రమే. మేము బాగున్నాం, మాకేమి కాలేదులే అనుకుంటే పొరపాటే. ఇది గాలిలో కూడా వస్తుందని WHO తెలియజేసింది. కనుక మన CCTV తరఫున తెలియజేయడం ఏమనగా, అందరూ ఇంట్లోనే ఉండండి. మన ప్రాణాన్ని, మన కుటుంబ ప్రాణాలని, మన రాష్ట్రాలని, మన దేశాన్ని రక్షించుకుందాం.